స్వర్ణ లింగోద్భవాన్ని దర్శించుకున్న ఈ కోటి దీపోత్సవ వేదికపై సప్తహారతి వీక్షణం సర్వ పాపహరణం. బిల్వ, నాగ, నంది, సింహ, రుద్ర, కుంభ, నక్షత్రహారతులతో ఆ మహాదేవుని అర్చించే నీరాజనం సప్తహారతి. సప్తహారతి వీక్షణం సర్వ పాపహరణం సప్తహారతిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క భక్తులు చేయాలి. ఓం గణానాంత గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకునుట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. హారతి నమో అస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీ మనో ఏ అంతరిక్షే దిమితేభ్య సర్పేభ్యో నమః నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. Thank you.
సప్తహారతి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగును. రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయ తవ్యసే ఓజేమశంతమగం హృదే సర్వోగ్యే చ రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష, అసూయ, ద్వేషములు తొలగును. కుంభహారతి పూర్ణ పురస్తూర్ణమాసీతి గాయాసంత ఉత్తమేనాకయంత కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. నక్షత్రహారతి నిర్నపాదకృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇనమాసాం విలక్షణం అవిరాసం జుహోతన యస్య భాంతి రస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వభువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నా దేవః సువితే దధాతు. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. శతమానం భవతి సదా యః పురుషస్య దేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంభో శంకర. హర హర మహాదేవా.